పెద్దపల్లి ఆదర్శ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఆర్ ఫిష్ మార్కెట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ పేరు దాదాపు ఖరారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన కాకా వారసుడు గడ్డం వంశీకృష్ణను గెలిపించుకుంటేనే భవిష్యత్తు. పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య. పెద్దపల్లి కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కవయిత్రి ముల్లమాంబ జయంతి వేడుకలు. పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్పై కవయిత్రి ముల్లమాంబ విగ్రహం ఏర్పాటు చేయాలని కుమ్మర సంఘం నాయకుల విజ్ఞప్తి. పెద్దపల్లి శాంతినగర్ గీతాంజలి హైస్కూల్లో రోబోటిక్స్ వర్క్షాప్. వచ్చే విద్యా సంవత్సరం నుండి రోబోటిక్స్ ను 7వ సబ్జెక్టు గా ప్రవేశపెట్టున్నట్టు తెలిపిన పాఠశాల అకాడమీ డైరెక్టర్ రేపాల రోహిత్. రాఘవపూర్ గ్రామంలో పేద కుటుంబానికి చెందిన జనగామ మంజుల రమేష్ల కూతురు వివాహం సందర్భంగా పుస్తమట్టలు ఆర్థిక సాయం అందించిన రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ మేనేజింగ్ కమిటీ మెంబర్ ఎర్రబాటి వెంకటేశ్వరరావు. ఎర్రబాటి వెంకటేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపిన సౌమ్య తల్లిదండ్రులు, మాజీ ఉప సర్పంచ్ అంజయ్య. మారెడుగొండలో 3వ రోజు కొనసాగిన పెద్దపల్లి గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థుల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం. విద్యార్థులకు హెల్త్ టిప్స్ తెలియజేసిన హెల్త్ ఎడ్యుకేటర్ మధుసూదన్. పెద్దపల్లి మండలంలోని 30 గ్రామాల్లో ముమ్మరంగా కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు. వేసవి కాలంలో ఉపాధి హామీ కూలీలకు తగు సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపిన పెద్దపల్లి ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్.